వీళ్ళందరికి వంటలు బాగా ఇంట్రెస్ట్. ఓకే, నేను వంట నుంచి తప్పించుకోవడానికి ఈ పనిలో పడ్డాను, ఏమో సంథింగ్ హ్యాపెన్. నన్ను కూడా వంటగదిలో లాగుతారని భయం వేసిందే ఏమో. పూజ నేను చేస్తా నేనే ముందుకు వచ్చేదాన్ని అనమాట. ఇవన్నీ చూస్తున్నాను. మరి సాయంత్రం బాగా ఇవన్నీ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. పెళ్ళి అయిన తర్వాత మా ఆయన బాగా మళ్ళీ ఇద్దరం షేర్ చేసుకుంటాం అనమాట, వంట ఒకళ్ళు పూజ ఒకళ్ళు. ఎప్పటికప్పుడు తప్పించుకోవడానికి పూజలోకి వస్తున్నాను, పూజ నేను బాగా చేస్తాను అనేది నాకైతే క్వశ్చన్. అది కూడా ఇంపార్టెంట్, తినడం ఇష్టం, అది ఎలాగైనా సరే ఫస్ట్ ఇది వెళ్ళాలి. దాని తర్వాత ఆ తర్వాత బాబు పుట్టి 4 ఇయర్స్ తర్వాత పాప పుట్టింది. బాబు పుట్టినప్పుడు కొంచెం మగపిల్లాడు కదా, వాడికి అంత చిన్నపిల్లాడు వేరే, కొంచెం సేఫ్టీ జాగ్రత్త అని అలా అలా ఉండేది. కానీ నాకు ఏదో మిస్సింగ్ ఉండేది. సో ఎలా అంటే ఇంట్లో ఒక ఆడపిల్ల అనేది మస్ట్. ఆడపిల్ల ఉండే ఇల్లు ప్రతిరోజు దీపావళి నా ఫీలింగ్. సో మా అమ్మాయి పుట్టాక చూడు, నాకు ఇప్పుడు కూడా గూస్బంప్స్. అమ్మాయి పుట్టాక తనకి ప్రతి పండగకి పొట్లం కాలి వేసి ఎప్పటికప్పుడు ట్రెడిషనల్ గా రెడీ, పూజలో చిన్నప్పటి నుంచి ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ రోజు నేను షూట్కి కొంచెం హడావిడికి రావాలనుకోండి, తనకి సాటర్డే సండే హాలిడేస్, తనకి చెప్పే తనే చేస్తుంది. సో చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయింది. సో మేమిద్దరం కలిసి పూజ చేస్తాం.